ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. జాతకాల జీవితాలు అనే అంశానికి జాతకాలు జీవితాలు అనే అంశానికి స్వాగతం, సుస్వాగతం. కుజ, చంద్ర, కుజ, బుధ, రాహువులు కలిసి ఉంటే ఆ జాతకుడికి చాలా గొప్ప మేధస్సు సంప్రాప్తిస్తుంది. దాన్ని మంచికి ఉపయోగిస్తాడా, చెడుకు ఉపయోగిస్తాడా అనేది నడిచే దశను బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ రకమైన గ్రహస్థితి కలిగిన వాడు నరసింహరాజు. న్యాయశాస్త్రంలో బాగా విషయాలు తెలిసినవాడు. దశరథ రామయ్య గారి పెద్ద భార్య కొడుకు నరసింహరాజు. ఇతని జాతకంలో కుజ, బుధ, రాహువులు కలిసి ఉన్నారు ఒక చోట. నడుస్తున్నటువంటిది కుజ మహర్దశ. ఈ దశరథ రామయ్య గారు చాలా పెద్ద మనిషి. ఆయన మొదటి భార్య కొడుకు నరసింహరాజు. భార్య పోయిన తర్వాత వేరే పెళ్లి చేసుకుందామని ఈయన పైత్రాలు చేశారు. చేస్తే ఒక జమీందారి కుటుంబం నుంచి ఒక సంబంధం వచ్చింది. ఎందుకంటే దశరథ రామయ్య గారి దగ్గర ఆస్తిపాస్తులు లేకపోయినా ఆయన కూడా జమీందారి కుటుంబం నుంచే వచ్చాడు. ఆ కారణం చేత ఒక సంబంధం వచ్చింది. ఆ అమ్మాయి పేరు రుక్మిణమ్మ. ఆమెని వివాహం చేసుకున్నాడు. ఆమె ఈయన్ని వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఈ రుక్మిణమ్మ గారికి వివాహం జరుగుతున్న సమయంలో పెళ్లి పీటల్లోనే పెళ్లి కొడుకు చనిపోయాడు. అది ఒక అపశకునంగా భావించి ఎవరు ఈమెకు మాంగల్య బలం లేదనేటువంటి భావంతో పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. దశరథ రామయ్య గారు చేసుకున్నారు. ఈ రుక్మిణమ్మ గారికి సొంతంగా వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి జమీందారి ఆస్తి కొన్ని వందల కోట్లలో ఉంది. సరే, ఈమెకి రంగరాజు అనేటువంటి కుమారుడు కలిగాడు. సరే, ఈమెకి పిల్లవాడు కలిగాడు పెళ్ళైన సంవత్సరం తర్వాత. ఆ అబ్బాయికి రంగరాజు అని పేరు పెట్టుకొని పెంచుకుంటున్నారు. నరసింహరాజుకి ఉన్న 5 ఏళ్ళు ఉన్నాయి. సరే, అన్నదమ్ములిద్దరు కలిసి పెరిగారు. ఈ నరసింహరాజు అడ్వకేట్గా ప్రాక్టీస్ పెట్టాడు. రంగరాజు ఉన్న ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరాడు. నరసింహరాజు ప్రాక్టీస్ బాగాలేదు, అంతగా డబ్బులు రావట్లేదు. ఏదైనా వ్యాపారం పెట్టుకుందామని తండ్రిని డబ్బులు అడిగాడు. దశరథ రామయ్య గారు, నా దగ్గర డబ్బులే ఉన్నాయిరా, నీకు తెలియదే ఉంది, మీ అమ్మని అడిగి చూస్తాను అని రుక్మిణమ్మ గారికి చెప్పాడు విషయం అంతా. పిల్లవాడు వ్యాపారం పెట్టుకుంటానంటున్నాడు, కొంత ఆర్థిక సహాయం చేయాలి అని. నేను నాయపైసా కూడా నరసింహరాజుకి ఇవ్వను, నా కొడుకే మొత్తం దక్కాలి. నీ పెద్ద భార్య తాలూకు ఆస్తి ఏమన్నా ఉంటే నీ కొడుకు పెట్టుకో, నువ్వు సంపాదించేది ఏమన్నా ఉంటే నీ కొడుకు పెట్టుకో, నా బిడ్డకు అక్కర్లా. 100 కోట్ల రూపాయలు ఆస్తుంది కదా,
కొద్దిగా దయదత్తమని పతి అడాడు దశరథరామయ్య గారు. 10 పైసలు కూడా ఇవ్వాలంటే ఇవ్వనంది. అదే విషయాన్ని నరసింహరాజుకి చెప్పాడు. సరే ఏదో ఒకటి చేసి సంపాదించాలని నాగపూర్ వెళ్ళి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం తన స్నేహితుడైనటువంటి మనమరావుతో కలిసి, తన స్నేహితుడైన మన్మథరావుతో కలిసి చేశాడు. అక్కడ పెద్దగా లాభాలు రావట్లేదు, ఏదో తిండి గడుస్తుంది అంతే. అక్కడ 1 నెల ఉండి మళ్ళీ వచ్చాడు. ఏదో ఒక వ్యాపారం పెట్టుకోవాలన్న ఐడియాలో ఉన్నాడు. సరే ఈ నేపథ్యంలో పెళ్లి సంబంధాలు వచ్చాయి నరసింహరాజుకి. తండ్రి వివాహ సంబంధాలు చూశాడు. నాకు సంపాదన లేదు కాబట్టి నేను పెళ్లి చేసుకోను అని నరసింహరాజు స్పష్టంగా చెప్పాడు. సరే ఏదైనా అప్పుడప్పుడు డబ్బులు కావాలంటే తమ్ముడు రంగరాజును అడుగుతుండేవాడు. రంగరాజు చాలా మంచివాడు. అన్నగారు అడిగారని చెప్పి అడిగినమంటే లేదని కూడా డబ్బులు ఇచ్చేవాడు. అలా కాలం గడుస్తున్న సమయంలో నరసింహరాజుకి అర్థమైంది, నా బతుకు బస్టాండే ఏదో రకమైనటువంటి వ్యూహాన్ని పన్ని డబ్బులు సంపాదించకపోతే కుదరదు అని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇతర జాతకంలో కుజమహాదశలు నడుస్తోంది. సరే ఈ నరసింహరాజుకి పెళ్లి కావట్లేదని నా బిడ్డకి పెళ్లి కాకుండా మీరు ఆపుతారా, అలా కుదరదు, నా కొడుకు నేను పెళ్లి చేస్తాను అంది రుక్మిణమ్మ గారు. అదే విషయాన్ని దశరథరామయ్య గారు నరసింహరాజు చెప్పారు. ఏరా మరి తమ్ముడికి పెళ్లి చేస్తానంటుంది మేమ్మ, మరి నువ్వు ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటావా అన్నాడు. నాన్న నాకు సంపాదన లేదు, ఆస్తి లేదు, పెళ్ళి నాకెందుకు, వాడిని చేసుకునివ్వండి, నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అన్నాడు. అంగరంగ వైభవంగా ప్రమీల అనేటువంటి అమ్మాయితోటి రంగరాజు పెళ్లి జరిగింది. పెళ్లి జరిగినటువంటి 6 నెలల తర్వాత ఈ ప్రమీల జాతకంలో ఉన్న దోషంతోటి ఈ రుక్మిణమ్మ గారు చనిపోయింది. ఆమె జాతకంలో దోషం అని చెప్పని పక్క వాళ్ళు చెప్పుకున్నారు. నిజంగా జాతకంలో దోషం ఉందా లేదా అనే విషయాన్ని ఏ జ్యోతిష శాస్త్రవేత్త ధృవీకరించలేదు, ఎవరు చూపించలేదు. నలుగురు మాట అది. కోడలు వచ్చిన వాళ్ళ విశేషం 6 నెలలకే అత్తగారు పోయింది అని. సరే రంగరాజు ప్రమీల కాపురం అలా సాగుతూ ఉంటే ఓ రోజు రంగరాజుకి లెటర్ వచ్చింది, మీ ఆవిడ క్యారెక్టర్ మంచిది కాదు, ఎంతోమంతో ఎఫ్ఐఆర్ ఉంది అని. అలా వచ్చిన లెటర్ చిచ్చేశాడు. ఓ 15 ఉత్తరాల దాకా వచ్చినాయి, అవి చిచ్చేశాడు నమ్మల. తర్వాత వచ్చిన లెటర్ చూసిన తర్వాత చెప్పకుండా వాటిని చదివి ఓ చోట దాచిపెట్టాడు. భార్యను అడిగాడు, నీకేమైనా పెళ్లికి ముందు ఎవరైనా ప్రేమించావా అని. ససేమిరా, నేను ఎవరిని ప్రేమించలేదు, నాకేమీ తెలియదు అంది. మళ్ళీ లెటర్స్ కంటిన్యూగా వస్తున్నాయి, ఫోన్లు కూడా వస్తున్నాయి, ప్రమేయం ఉందా అని చెప్పని అడగటం, ఎవరు మీరు అనగానే ఫోన్ పెట్టేయటం. రంగరాజుకి భార్య మీద అనుమానం పట్టుకుంది. ఓ రోజు బెల్ట్ తీసుకొని కొట్టాడు తాగొచ్చి, నీకెవరితో సంబంధం ఉందో చెప్పు అని. నాకెవరితో సంబంధం లేదు దేవుడా అని చెప్పినా వినకపోతే నేనేం చేస్తానని చెప్పి ప్రవేశ్ చాలా బాధపడింది. సరే ఓర్చుకుందామని చెప్పిన అమ్మాయి కూడా ఓర్పుగానే ఉంది. ఓ రోజు నరసింహరాజుకి రిజిస్టర్ పోస్ట్ కవర్ వచ్చింది. సరే ఆ కవర్లో ఏముందా అని చూశాడు. అన్నీ కూడాను అసభ్యకరమైనటువంటి ఫోటోలు. ప్రమీల అంటే రంగరాజు భార్య వేరే మగవాళ్ళతోటి చాలా సన్నిహితంగా ఉన్నట్టు 7-8 రకాలైనటువంటి బూతు ఫోటోలు వచ్చినాయి. ఒక ఫోటో అయితే సంపూర్ణమైనటువంటి నగ్న చిత్రమే వచ్చింది. దాంతో రంగరాజుకి తలకాయ తిరిగిపోయి
పూర్తి స్థాయిలో మందు తాగి మద్య తాగి భార్య చావచితగా కొట్టి నువ్వు అసలు క్యారెక్టర్ లేదని చెప్పని తిట్టి వాడుకున్నాడు. మధ్యాహ్నం మరుసటి రోజు లేచినప్పుడు 12 అయింది. ఈలోపు ప్రమీల సామాన్ సర్దుకొని వెళ్ళిపోయింది పుట్టింటికి. వెళ్ళి ఈ రకంగా హెరాస్మెంట్ చేస్తున్నాడని చెప్పని చెబితే అక్కడ వాళ్ళందరూ కూడాను ఈ సంబంధం మనకు అక్కర్లేదులే అని చెప్పని డైవోర్స్ నోటీస్ ఇచ్చారు. వాళ్ళు డైవోర్స్ నోటీస్ ఇవ్వగానే అన్నగారి దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్పి డైవోర్స్ నోటీస్ ఇవ్వాలి అన్నాడు. ఒరే నువ్వు తమ్ముడివి, నేను అన్నని, నేను డైవోర్స్ నోటీస్ ఇవ్వటం బాగుండదు, ముందు మనం వెళ్ళి వచ్చి మాట్లాడుకొని విషయాలు చర్చించుకొని తర్వాత అవసరమైతే డైవోర్స్ నోటీస్ ఇద్దామన్నాడు. లేదన్నాయా ఇప్పుడు ఇవ్వాల్సిందే అన్నాడు. సరేనని చెప్పని వేరే అడ్వకేట్ ద్వారా డైవోర్స్ నోటీస్ ఇప్పించాడు. ఆ అమ్మాయి ఎక్కడుంది, వీడు ఇక్కడున్నాడు, ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది, ఇద్దరు డైవోర్స్ నోటీస్ తెచ్చుకున్నారు. మరి దశరథరావు గారు పిలిచి అడిగాడు కొడుకుని, ఏరా మరి ఏం చేయదలుచుకున్నామని, నేను విడాకులు ఇస్తానన్న అన్నాడు. నరసింహరాజు ఓకే చేసుకొని, లేదు నాన్న, భార్యాభర్తలు అన్నాక ఏవో వస్తుంటాయి, దాని విడాకులు దాకా పోవాలా, నేను నువ్వు తమ్ముడు వెళ్ళి మాట్లాడి వాళ్ళకి నచ్చ చెప్పి అమ్మాయిని తెచ్చుకుందాం అన్నారు. చాలా బాగా ఆలోచించావరు అని పెద్ద కొడుకుని అభినందించి ముగ్గురు కలిసి వాళ్ళ ఊరు వెళ్ళి వాతా మాట్లాడారు. ఏదో ఇలాంటి అప్పుగలన్నీ వస్తుంటాయి, ఏవి పట్టించుకోవద్దండి, అందరూ ఒక మంచి వాతావరణం ఉంటే బాగుంటుంది, విడాకులు తీసుకున్నది మాత్రాన 7 అడుగుల బంధం పోతుందా అని కొన్ని సెంటిమెంట్ మాటలు చెప్పి అందరూ ఇద్దరిని శాతపరిచారు. సరే ప్రమీల తీసుకొని ఇంటికి వచ్చారు. యథావిధంగా ఒక వారం రోజులు గడిచిపోయాయి. ఈ వారం రోజుల్లో ఎప్పుడు కూడాను భార్యని అడగలేదు, నువ్వు పెళ్ళికి ముందు ఏమైనా ప్రేమించావా, అదే ఇదని ఏమి మామూలుగా నడిచిపోతుంది. ఓరోజు రంగరాజు బార్లో కూర్చొని రాత్రి 1 గంట దాకా తాగుతున్నాడు. అదే సమయంలో ఎవరో ఒక అగంతకుడు కత్తి తీసుకొని ప్రమీల గదిలో ప్రవేశించి ఆమెను 5 పోట్లు పొడిచి చంపేశాడు. ఆ కత్తి తీసుకొచ్చి రంగరాజు పర్సనల్ రూమ్లో ఉన్నటువంటి లాకర్లో పెట్టాడు, పెట్టి వెళ్ళిపోయాడు. సరే రంగరాజు బాగా తాగింటికి వచ్చాడు. వచ్చేటప్పటికి రాత్రి 2 అయింది, తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. పొద్దున్నే పనివాడు కేకలు పెడుతున్నారు, వామ్మో 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 అని. ఆ కేకలు గెలిచాడు, ప్రమీలమ్మ గారిని ఎవరు చంపేశారండి, రక్తంలో ఉంది అని. గదిలోకి వచ్చి చూశాడు, రక్తం పడుగులో ప్రమీల పడుంది. సరే పోలీసులు వచ్చారు, పంచాయతీ చేశారు, అన్ని విషయాలు అటు ఇటు మాట్లాడుకున్నారు. ఎస్పీ గారికి అనుమానం వచ్చింది. ఎంసీ మహాపాత్ర, ఐపీఎస్, నీ భార్య నువ్వే తప్పావన్నాడు. నాకు అసలు ఏమి సంబంధం లేదండి, నేను తాగి వచ్చి పడుకునేటప్పుడు 2 అయిందన్నాడు. సరే పోస్టుమార్టం నివేదికలో ఈమె 1.5 సరిపోయినట్టుగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. సచివారిని తెచ్చారు, ఇల్లు మొత్తం వెతికారు. ఆ లెటర్సు, ఆ ఫోటోలు, ఇతరిచ్చిన డైవోర్స్ రోజ్ కాపీ, పర్సనల్ రూమ్లో లాకర్లో ఉన్నటువంటి కత్తి, అన్నీ స్వాధీనం చేసుకున్నారు. ఆ కత్తి పైన ఉన్నటువంటి 7 ముద్రలు రంగరాజు 7 ముద్రలతో సరిపోయాయి. కత్తి మీద ఉన్నటువంటి రక్త మరకలు
ప్రమీల రక్తం అని చెప్పి తీర్చారు ఫోరెన్సిక్ నిపుణులు. జిల్లా కోర్టులో కేసు పెట్టారు పోలీసులు. సశస్త్ర తెచ్చి సత్యవాణి ఈ రంగరాజుకు ఉరిశిక్ష వేసింది. హైకోర్టుకు వెళ్ళారు. జస్టిస్ మాధవి ఈ కేసు టేకప్ చేసి ఉరిశిక్ష వెంటనే అమలు చేయాలన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్ళా ఏమీ లాభం జరగలేదు. కొంతకాలం గడిచింది, రంగరాజుని ఉరిదీశారు, సరిపోయాడు. తర్వాత కొన్ని సాంకేతికపరమైనటువంటి చిన్న చిన్న విషయాల్లో అధిగమించి 100 కోట్ల రూపాయల రంగరాజు ఆస్తి మొత్తం కూడాను నరసింహరాజుకి వచ్చేసింది. తండ్రి బాధపడ్డాడు. ఓ కొడుకు చనిపోయాడు పాపం అన్యాయంగా భార్య మీద అనుమానంతో. పెద్దవాడికి ఆస్తి కలిసి వచ్చింది, కనీసం వాడైనా పెళ్లి చేసుకొని ఈ వంశాన్ని నిలబెడతాడేమో అని ఆయన దూరంలో ఆయన అనుకుంటున్నాడు. నరసింహరాజు మాత్రం 5-స్టార్ హోటల్లో కూర్చొని 555 సిగరెట్ కాలుస్తూ, ఫారిన్ స్కాచ్ తాగుతూ భవిష్యత్ ప్రణాళిక గురించి, ఈ 100 కోట్లని 1000 కోట్లు ఎలా చేయాలని ఆలోచిస్తున్నాడు. మద్యాన్ని మధ్య మధ్యలో గ్లాసులో నింపుతున్నాడు ఇతని సన్నిహితుడు స్నేహితుడు మన్మధరావు. కుజమార్దశ వెళ్ళిపోయింది, రాహు మార్దశ రాగానే వచ్చినటువంటి సంవత్సరాల లోపు ఈ రకమైన యోగం నరసింహరాజుకి పట్టింది. మరి ఈ ఉత్తరాలు రాసేదెవరు, మార్ఫింగ్ ఫోటోలు పంపించేదెవరు, ఆమెను చంపించేవరు, దీనికి మూలసూత్రం ఎవరు, పాత్రధారి ఎవరు అనేటువంటి విషయం ప్రపంచానికి మాత్రం తెలియదు, కానీ నరసింహరాజు అంతరాత్మకి, నరసింహరాజు స్నేహితుడు మన్మధరావుకి మాత్రం తెలుసు. జీవితాశయం సాధించడానికి ఏం చేసినా తప్పు లేదు అనేటువంటి ఒకే ఒక సిద్ధాంతాన్ని నమ్మినటువంటి నరసింహరాజు స్కాచ్ తాగుతూనే ఉన్నాడు. గ్రహగతులు నడుస్తూనే ఉన్నాయి. దీన్ని బట్టి గ్రహగతుల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో, ఎంత స్పష్టంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం.